हाई अंडी, वेलकम टू मई चैनल। मन चैनल दोसा क्रिस्पी एंड टेस्टी मंची कलर तो पावाले मन पिंडी ने रुबा चूदा। मुझे नेन ग्लास मिनप की 2 ग्लास रईस चुपना नाबेको 4 अवर्स नाबेको इपड़े ग्रैंडर वेस्तना। फस्टे बिह्य ऐडको मेत वरकू रुबी बिह्य कोई गरक उबी अभी और कलपे अंत मेत मेदी मुझे बिह्य वेसको मोतम इला मेत वरकू रुबी वाटर याडू उ मन की मूल मन रईस ते बिह्य का स्टोर बिह्य उदी रेषन षाप बिह्यमें पिंड उदी दोसल को बी ఇక్కడైతే నేను 2 టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేస్తున్నాను। షుగర్ యాడ్ చేస్తే దోశలు మంచి కలర్ వస్తాయండి, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। మీరు కూడా ట్రై చేసి టిప్ చెప్పండి నాకు ఎలా వచ్చాయో దోశలు। ఇప్పుడైతే ఇందులోకి మినపప్పుని యాడ్ చేసుకుంటున్నాను। మేమైతే పొట్టు మినపప్పు వాడతామండి, ఈ పొట్టు మినపప్పులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అలానే టేస్ట్ కూడా బాగుంటాయండి దోశలు। ఇలా మెదుతూ ఉండగా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ ఉండాలండి, లేకపోతే పిండి టైట్ అయ్యి గిర్రలు ఆగుతాయండి తిరగకుండా। ఇలా పిండి అంతా మెదుగుతూ ఉంటుందండి। మా ఇది మా గ్రైండర్ వచ్చి ఇది ప్రీతి ఇదండి, ఇది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది। మనం చేయి పెట్టి తిప్పనక్కర్లేదండి, స్పూన్ కూడా పెట్టక్కర్లేదు, దాని పైన చేసుకుంటూ తిరిగిపోతుంది। పిండి అయితే మెత్తగా ఒదుగు కూడా వస్తుందండి। ग्रैंडर अच्छे केजी पिंड वरक रुबी इंदो नैन टमाटा पचड़ी पनीमरकाय पचड़ी को रुबता। 5 मिनट्स तरह पिंड इला मेदी दी पिंड टाइट का इंकोम वाटर याडेसको मल 2 मिनट्स मेदन तरह इला वी वीडियो चूप्चे मेत पिं इन दीसको बौल्ल की ग्रैंडर नड़े मोतम चत तो इला नीटे नीट वस्तु రాళ్ళు బయటి తీనక్కర్లేదు। ఇలా బౌల్లో తీసాక ఇంత పిండి వచ్చిందండి। ఈ పిండి అయితే మాకు 2 నుంచి 3 రోజుల వరకు వస్తుంది। నేనైతే రోజు గ్రైండర్ అయ్యను, 3 రోజులకోసారి వేస్తాను। ఇలా రేపటి సరిపోను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటాను। ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టి బయట పెట్టుకొని నైట్ అంతా పులయబెట్టుకోవాలండి। మరుసటి రోజుకి ఇలా ఉంటుంది। ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా పిండిని జార్ వేసేలాగా కలుపుకోవాలి। ఇప్పుడైతే ఒక పిండం పెట్టుకొని మళ్ళొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా గ్రేట్ తోటి మిక్స్ స్ప్రెడ్ చేయాలి। దీనిపైన ఒక 2 గంటలు దోశ పిండేసి మొత్తం రౌండ్ గా దోశని నీట్ గా తిప్పుకోవాలి। నల్లని మబ్బులో తెల్లని చంద్రుల్లాగా ఇలా దోశని వేసుకోవాలి। దీనిపైన మళ్ళొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చుట్టూ కూడా యాడ్ చేసుకుంటే దోశ అతుక్కోకుండా విడిపోకుండా మంచిగా వస్తుంది। దీనితో ఒక 2 నిమిషాల పాటు అలా బెండం పైన ఉంచాలి। ఇలా కలర్ మారినాక ఇప్పుడు తీసి రిటర్న్ వేసుకోవాలండి, రివర్స్ వేసుకోవాలి। దీన్ని కూడా ఒక 1 నిమిషం పాటు ఉంచినాక ఇంకా తీసేసుకోవటమే। అంతే అండి, చిన్న టిప్స్ తోటి పిండి రుబ్బుకుంటే దోశలు క్రిస్పీగాను ఎంతో టేస్టీగా వస్తాయి। మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి।